మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ మాకు తెలియచేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రెండోది గుణసంధి. సవర్ణదీర్ఘ సంధి అయిపోయినాక రెండోది గుణసంధి సూత్రం. అకారమునకు ఈ ఊరులు పరమైన వారికి వరుసగా ఏ ఓ ఆర్ అల్ అనవి వచ్చును. సూత్రం ఏంటి? అకారమునకు ఈ కాని ఊ కాని రూ కాని అరు లో పరమైన వానికి వరుసగా ఏ ఓ ఆర్ అల్ అన్నది వచ్చును. ఉదాహరణ, దేవ ప్లస్ ఇంద్రుడు. దేవ వాళ్ళు ఏముంది? అకారం ఉంది, అంటే ప్లస్ వదిలి అకారం ఉండాలన్నమాట. దానికి ఈ కాని ఊ కాని రూ కాని పరం ఉండాలి. ఈ పరమైంది ఇక్కడ. ఈ పరమైతే వరుసగా ఏం రావాలి? ఏ రావాలి. అలా రావడం వల్ల ఏమైంది? దేవేంది. అంటే ఈ వస్తే ఏ రావాలి, వరుసగా రావాలి. ఈ వస్తే ఏ, ఓ వస్తే ఓ, అరు వస్తే అర్, అల్లు అల్లు వస్తే అల్లు. అది అనేటటువంటిది వ్యవహారంగా ఇప్పుడు లేదు కాబట్టి అది మనలో పడింది. దేవ ప్లస్ ఇంద్రుడు, దేవేంద్రుడు. లోకం ప్లస్ ఉక్తి. ఈ అకారం అనేది ప్లస్ యువతల పూర్వపదంగా ఎప్పుడూ ఉంటుంది, అక్షరం మాత్రం మర్చిపోకూడదు. అకారం ఇది సూత్రం ప్రకారం. అకారానికి ఊపరమైంది లోక ప్లస్ ఉక్తి, రెండో అక్షరం ఊ. దానికి రెండో అక్షరం ఓ. ఓ లోక్తి అయింది. కాకి ఊ కలిస్తే ఓ అయ్యింది. ఊ కలిస్తే అకారంలో ఓ అయ్యింది. లోకోక్తి మూడోది. మహా ప్లస్ ఋషి, ఋషి మహర్షి, ఇందులో కలిసి మహర్షి. తర్వాత నాలుగోది అరు వచ్చింది అన్నమాట. తప ప్లస్ కారము, తవల్కారము. అల్లు లేదని చెప్పుకున్నాం కదా, వ్యవహారికంగా లేకపోయినా సూత్రం ప్రకారం ఉంది కాబట్టి ఒక ఉదాహరణ మనం తీసుకోవడం జరిగింది. అది చాలా తక్కువగా వస్తుంటాయి మాటలు, ఎప్పుడో వస్తాయి. మనం ఉదాహరణ పూర్వకంగా మీకు బాగా అవగాహన అవుతుందని మాత్రమే ఇవ్వడం జరిగింది. అది అలు అనేటటువంటిది ఇక్కడ వచ్చింది కాబట్టి ఇందులో ఈ ఊరు అల్ అలు అనేటటువంటిది ఉంటుంది. తర్వాత అంటే దీని సూత్రం గుణసంధికి అకారములకి ఈ ఊరు పరమైన వారికి వరుసగా ఏవో ఆరులన్న వచ్చును అన్న సూత్రం ప్రకారంగా దేవేంద్రుడు లోకోక్తి మహర్షి తవలకారం ఏర్పడి. తర్వాతది వృద్ధి సంధి. సంస్కృత సంధుల్లో సవర్ణ దీర్ఘ సంధి అయింది, గుణ సంధి అయింది, ఇక మూడోది వృద్ధి సంధి. సూత్రం ఏంటి? అకారమునకు ఏ ఐలు పరమైన ఐకారము, ఓ ఔలు పరమైన ఔకారము వచ్చు. సూత్రం ఏంటి? అకారమునకు ఏ ఐలు పరమైన ఐకారం, ఓ ఔలు పరమునకు ఔకారము వచ్చును. వృద్ధి సంధి సూత్రం. ఉదాహరణ, ఏకా ప్లస్ ఏకా, ఏకైక. సూత్రం ఏంటి? అకారమునకు ఏ ఐలు పరమైన ఐకారము, ఓ ఔలు పరమైన ఔకారము వచ్చును. ఆ సూత్ర ప్రకారం ఏక అకారం ఉంది, ఏ పరమైతే ఐ వచ్చేసింది, ఏకైక అయింది. ఏక ప్లస్ ఏక ఏకైక. తర్వాత దేవ ప్లస్ ఐక్యము. ఇక్కడ ఏ చూపించాం, ఇక్కడ ఐ చూపించాం. ఏ అయినా ఐ అయినా కూడా ఐ ఏ వస్తుందని చెప్తున్నాం. అందుకని దేవ ప్లస్ ఐక్యము దేవైక్యము అయింది. ఇక తర్వాత చూడండి, దివ్య ప్లస్ ఓషధి. ఓ ఔలు పరమైతే ఔకారం వస్తుందని చెప్పుకున్నాం కదా, ఏ ఐలు పరమైతే ఐకారం, ఓ ఔలు పరమైతే ఔకారం.
ఇక్కడ దివ్య ప్లస్ ఓషధి, ఇక్కడ అంతా అకారమే. దివ్య అకారం ఉంది, దివ్య ప్లస్ ఓషధి దివ్య ఔషధి అవచ్చేసింది. అలాగే మహా ప్లస్ ఔన్నత్యము, మహౌన్నత్యము ఔన్నత్యం వచ్చేసింది ఇందులో. ఆలో అవు కలిసి హౌ అయింది మహౌన్నత్యము. అకారములకు ఏ ఐలు పరమైన ఐకారము, ఓ ఔలు పరమైన ఔకారము వచ్చును. అర్థమైంది కదా వృద్ధి సంధి? ఇప్పుడు ఈ సంస్కృతంలో సౌనదీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి మూడైపోయాయి. నాలుగు యణాదేశ సంధి. యణాదేశ సంధి సూత్రం చూడండి, ఉకారములకు అసవర్ణములైన అచ్చులు పరమగినప్పుడు క్రమముగా ఈ అనేటటువంటి ఆదేశంగా వస్తాయి. ఈ భూలకు అసవర్ణమైన అచ్చులు పరమగినప్పుడు క్రమంగా ఎవరలు ఆదేశంగా వస్తాయి. ఇది సూత్రం. అంటే ఈ యొక్క ముందర ఈ కారి అంటే పూర్వపాదం, పూర్వపదంగా ఇకారం ఉకారం రుకారం వస్తుంది. పరపదంలో అసవర్ణమైన వచ్చి వస్తుంది. సవర్ణ దీర్ఘసంధిలో ఏ సంధి ఏ వచ్చి వస్తుంది? సవర్ణ వస్తుంది. కానీ యణాదేశ సంధిలో అసవర్ణం వస్తుంది. ఇక్కడ ఉదాహరణ చూస్తే అసలు ఈ అంటే ఏంటి? సంస్కృతంలో యణులు అంటారు, అందుకనే యణాదేశ సంధి. సంస్కృతంలో ఈ అనేటటువంటి మాటల్ని, అక్షరాన్ని, వర్ణాన్ని ఎన్నులు అని చెప్పి అంటారు. అసవర్ణం అంటే సవర్ణం కానిది అని అర్థం. సవర్ణం అంటే సేమ్, ఒకటే అక్షరం ఇక్కడ ఇక్కడ. అసవర్ణం అంటే ఇక్కడ ఒక అక్షరం, అటు ఒక అక్షరం. ఆ అక్షరం కూడా ఎలా అవ్వాలి? ఈ ఉందనుకోండి యారవ్వాలి, ఓ ఉందనుకోండి ఆరవ్వాలి, అది ఉందనుకోండి రావాలి, వరుసగా రావాలి. క్రమముగా సూత్రం అర్థం చేసుకోవాలి, చదవాలి, బాగా తెలుసుకోవాలి. తెలుసుకున్నాకైతేనే ఇది మీకు బాగా అర్థమవుతుంది. ఇకారం ఉకారం కారములకు అసవర్ణములైన అచ్చులు పరమగునప్పుడు క్రమముగా ఈ గుర్ అనేటటువంటివి ఆదేశంగా వస్తాయి. దీంట్లో ఉదాహరణ చూడండి, ప్రతి ప్లస్ అర్థి ప్రత్యర్థి. ప్రతి ప్లస్ అర్థి తీ అంటే ఉంది, ఈ ఉంది, దానికి ఏం పరమైంది? అసవర్ణం పరమైంది. ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఆ ఉంది. ఈ ఉంటే అసవర్ణం పరమైతే ఏమవుతుంది? యా వస్తుంది. అందుకని యా ఒత్తుగా చేరింది, ప్రత్యర్థి ఒత్తుగా వచ్చి చేరింది. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ అసవర్ణం పరమైంది, ఆ అసవర్ణం కూడా అకారం వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటిది మొట్టమొదటిగా వచ్చింది ఇకారం, అకారం వచ్చి ఏమైంది దానికి? యా వార అనే వాటిల్లో మొదటి అక్షరం యా కాబట్టి యా ఒత్తుగా వచ్చి ప్రత్యర్థి అని. ప్రత్యర్థి ఎందుకు అవ్వలేదు? ఇక్కడ ఉన్నది ఆని, ఆర్థి అని ఉన్నప్పుడు ప్రత్యర్థి అవుతుంది. ఇక్కడ ఉన్నది ఆమె కాబట్టి ప్రత్యర్థి. ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే విషయం, ఏ సంధికి అయినప్పటికీ కూడా యువతల పక్క మాట కానీ అవతల పక్క మాట కానీ అర్థవంతంగా ఉండాలి. అర్థం లేకుండా ఉన్నటువంటి పదాల కలయిక వ్యర్థమే. ప్రతి పదానికి కూడా అర్థం తెలుసుకోవాలి. రెండవది తను ప్లస్ అంగి తండ్రి అంగి. తను ఉకారం, అంగి అకారం వేరే అక్షరం అసవర్ణం, కలిసేటప్పటికి ఏమైంది? వా వచ్చింది, రెండు అక్షరం వా. ఇకారానికైతే యా, ఉకారానికైతే వా, అధికారానికైతే రా. ఇక్కడ ఉకారానికి వా వచ్చింది, తన్వంగి అది ఒత్తుగా వచ్చి చేరింది అన్నమాట. ఎప్పుడు కూడా ఈ అక్షరాలు ఒత్తుగా వచ్చి చేర్చాలి, మర్చిపోకూడదు.
మాతృ ప్లస్ ఆజ్ఞ మాత్రాజ్ఞ. చూడండి ఇక్కడ రెండు అక్షరం ఏముంది, దీర్ఘాక్షరం ఉంది అసవర్ణమే, ఇక్కడ రు ఉంది ఇక్కడ ఆ ఉంది, అసవర్ణమే పడింది. కానీ ఆ అసవర్ణం కూడా దీర్ఘాక్షరం అవటం వల్ల ఇద్దరుకి ఆ కలిసి మాత్రాజ్ఞ రావత్ వచ్చింది. చూడండి ఇక్కడ వటరసిని ఉంది, ఇక్కడ వృత్తం ఉన్న వృత్తం పోయి రావత్ వచ్చింది మాత్రాజ్ఞ. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా చేసండి, ఇకార ఉకార ఉకారములకు అసవర్ణములైన అచ్చులు పరమగునప్పుడు క్రమముగా వ్యవహారాలు ఆదేశంగా వచ్చును. ఎవరు సంస్కృతమునందు ఎన్నులు అని అంటారు. అసవర్ణం అంటే సవర్ణం కానిది అని అర్థం. ఉదాహరణ ప్రతి ప్లస్ అర్థి ప్రత్యర్థి తను ప్లస్ అంగి తన్మంగి.